నమస్కారం అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పద్మని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? ఇవాళ నాకు ఒక డౌట్ వచ్చిందండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు బ్రెయిన్ డాక్టర్ గారు కదా? చాలా మంది మజుల్ సరి పెంచి చాలా ఇదిగా ఉంటారు. చాలా మంది బాడీ బిల్డర్స్, బాడీ బిల్డర్స్ వాళ్ళు గొప్ప అంటారా, మీరు గొప్ప అంటారా అంటే నేను మీరే అనుకోకండి. మీరు బ్రెయిన్ డాక్టర్ గారు చెప్తారని నేను అడుగుతున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. లేదు లేదండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి, మీ వీడియో పిలిచిన థ్యాంక్స్ అండి. మీ స్పీపుల్స్ అందుకో ఖచ్చితంగా నేను ఒక బ్రెయిన్ డాక్టర్ అండి. మెంటల్ గానే మీరు స్ట్రాంగ్ గా ఉంటేనే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉన్న వారి కన్నా గొప్ప అంటాం. మీరు ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండొచ్చు, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండొచ్చు. ఎవరు గొప్ప అంటే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళే చాలా విషయంలో నెగ్గుకుంటూ వస్తారు, మోర్ సక్సెస్ఫుల్ అవుతారు. సో స్ట్రెంగ్త్ ఏమంటే మీరు మెయిన్ గా మెంటల్ స్ట్రెంగ్త్ అడగాలి ఫిజికల్ స్ట్రెంగ్త్ గా అని నేను చెప్తాను. దీనికి నేను మెడికల్ పరంగా కూడా ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇన్ఫ్యాక్ట్ మీకు చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే జెంట్స్ ఉన్నారు వాళ్ళు, కొంతమంది మీరు అన్నట్టు జిమ్కి వెళ్తారు, బాడీ బిల్డర్స్ అవుతారు, చక్కగా కండలు పెంచుతారు, వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్. లేడీస్ ఉంటారు, వాళ్ళు అంతగా ఫిజికల్గా స్ట్రాంగ్గా లేరు, వాళ్ళ క్రియేషన్లోనే వాళ్ళంత ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు మగవాళ్ళతో కంపేర్ చేస్తే. కానీ నేచర్ చక్కగా కాంపెన్సేట్ చేసి వాళ్ళని మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశాలు క్రియేట్ చేసింది. సో లేడీస్ వచ్చి జెంట్స్ తోటి కంపేర్ చేస్తే మెంటలీ స్ట్రాంగ్, జెంట్స్ ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండొచ్చు కానీ లేడీసే మెంటల్ గా స్ట్రాంగ్. దానివల్ల వాళ్ళకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయండి లేడీస్ జెంట్స్ కన్నా, మీరు ఆశ్చర్యపోతారు. మా మెడికల్ లాంగ్వేజ్ లో ఇవన్నీ ప్రూవ్డ్, మా మెడికల్ సిలబస్ లో కూడా, మా టెక్స్ట్ బుక్స్ లో కూడా క్లియర్ కట్ గా వివరించింది. ఏంటంటే మెన్ బ్రెయిన్ ఏంటంటే సింగిల్ టాస్కింగ్, అంటే ఒక పని చేస్తే ఆ పనే చేయగలరు. ఒక టైంలో మగవాళ్ళు ఒక పనే చేయగలరు, వాళ్ళు ఎంత ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఒక టైంలో వాళ్ళు ఒక పనే చేయగలరు. కానీ లేడీస్ ఫిజికల్గా స్ట్రాంగ్గా కాకపోయినా వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్, ఒక టైంలోనే చాలా పనులు చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెళ్ళైన ఆడవాళ్ళు చూడండి, ఒకే సమయంలో కొడుకుకి బ్రేక్ఫాస్ట్ కడుతూ ఉంటుంది, అత్తగారు పిలుస్తారు, ఇదిగో అత్త వస్తున్నాను అంటారు, వాళ్ళ హస్బెండ్ వెళ్తూ ఉంటారు, ఏదే నా షూస్ ఏదంటే వెంటనే షూస్ ఇస్తుంది. ఒకే సమయంలో హస్బెండ్కి షూస్ ఇచ్చి హస్బెండ్కి హెల్ప్ చేస్తుంది, కొడుకుకి బ్రేక్ఫాస్ట్ కడుతుంది, మామయ్య గారికి ఒంట్లో బాగాలేకపోతే మామయ్య గారికి వెళ్ళి మెడిసిన్ ఇస్తుంది, ఎవరో బయట నుంచి ఫోన్ చేసేసి అమ్మ వ్యాన్ వచ్చింది మీ అబ్బాయి రాలేదంటే వస్తున్నాడమ్మా ఇప్పుడే దిగిపోతున్నాడమ్మా అంటుంది. ఒకే సమయంలో ఇన్ని పనులు చేయగలరు, దీన్ని మల్టీ టాస్కింగ్ అంటారు. అందుకనే విమెన్ మెంటల్గా స్ట్రాంగ్ కాబట్టి మల్టీ టాస్కింగ్ చేయగలరు. కానీ మెన్ ఎంత ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నానో ఒక పనే చేయగలరు, సింగిల్ టాస్కే చేయగలరు. సో మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడమే చాలా గొప్ప ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండడం కన్నా. అంత ఎందుకంటే మన మహాభారతంలోనే తీసుకుంటే కౌరవులు ఫిజికల్గా స్ట్రాంగ్ పాండవుల కన్నా, కానీ కృష్ణుడు బాగా ఆలోచించి మెంటల్గా ఆలోచించి మెంటల్ స్ట్రెంగ్త్ తోటి అంత పవర్ఫుల్ ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్న కౌరవుల్నే ఓడించారు. ఫర్ ఎగ్జాంపుల్ భీష్ముడు, ద్రోణాచార్య, కర్ణుడు, వీళ్ళందరినీ అంత ఈజీగా ఓడించనే లేమండి మన యుద్ధంలో. కానీ కృష్ణుడు తన తెలివితేటలతోటి మెంటల్ స్ట్రెంగ్త్ తోటి వాళ్ళ వాళ్ళ వీక్ పాయింట్స్ కనిపెట్టి అది యూజ్ చేసేసి వారిని కౌరవుల్ని యుద్ధంలో ఓడించారు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండడం కన్నా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడమే గొప్ప. మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటేనే మీరు చాలా విషయాల్లో నెగ్గుకుంటూ రాగలరు, సక్సెస్ఫుల్గా ఉండగలరు. సో డెఫినెట్లీ మెంటల్ స్ట్రెంగ్త్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండి. మెంటల్ స్ట్రెంగ్త్ గురించి బాగా చెప్పారు, అందులో మా లేడీస్ గురించి బాగా చెప్పారు. ఆడవాళ్ళు కూడా అష్టావధానం చేస్తారండి, మీరు చెప్తుంది చాలా కరెక్ట్. అన్ని పక్కల మేము చూసుకుంటాం, మీరేముందంటే ఒక ఆఫీస్కి వెళ్తారు లేకపోతే హాస్పిటల్కి వెళ్తారు వచ్చేస్తారు, కానీ లేడీస్ గొప్ప ఒప్పుకున్నందుకు చాలా సంతోషం అండి. నేను కాదండి, మా మెడికల్ లాంగ్వేజే ఒప్పుకుంటుంది లేడీసే గొప్ప జెంట్స్ కన్నా. ఓకే, థ్యాంక్ యూ.